అనకూడదు మా నాన్నగారు కూడా నాకు గౌరవించదగిన వ్యక్తే. నేను ఆయన్ని రావాలని అనొచ్చా? అనకూడదు. ఎందుకని? అది కేవలం సేవకులకు మాత్రమే తగిన బిరుదు. దేవుడు సేవకులకు బాధ్యతలు ఇచ్చాడా, బిరుదులు ఇచ్చాడా? 1 కొరింథీ 12:28 ఎఫెసీ 4:13లో దేవుడు సంఘక్షేమాభివృద్ధి కోసం బోధకులను, కాపరులను, సువార్థికులను, అపోస్తలులను, ప్రవక్తలను నియమించాడు. అందులో రెవరెండ్లు, డాక్టర్లు లేరు కదండి. నేను రెవరెండ్ ని కాదన్నది వాడు అయ్యా, ఆ సర్టిఫికేట్ సంపాదించడానికి ఎంత కష్టపడి నీకు తెలుసా? నేను మిమ్మల్ని రెవరెండ్ కాదు అనడం లేదు. అసలు రెవరెండ్ అనే బిరుదు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో అడుగుతున్నాను. దయచేసి నాకు చెప్పండి. అదంతా నాకు తెలీదు. పాస్టర్లు మాత్రమే రెవరెండ్లు, అది కూడా అందరూ కాదు. ఎవరైతే బైబిల్ కాలేజీ డిగ్రీ చేశారో వాళ్లే రెవరెండ్లు. మిమ్మల్ని రెవరెండ్ అని కాకుండా బ్రదర్ అని పిలిస్తే మీకు కోపం వస్తుందా? ఎందుకు రాదు? నేను రెవరెండ్ని, నన్ను రెవరెండ్ అని పిలవలసిందే. పాస్టర్ గారు, రెవరెండ్ అంటే అర్థం ఏంటండి? చెప్పాను కదా, గౌరవింపదగిన. రెవరెండ్ అంటే అర్థం గౌరవింపదగిన అని కాదండి. రెవరెండ్ అంటే భయపడదగిన వాడు లేదా భయంకరుడు అని అర్థం. రెవరెండ్ అనే మాటను కీర్తన 111:9 నుంచి తీసుకున్నారు. కింగ్ జేమ్స్ వెర్షన్ లో అక్కడ హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్ అని రాయబడింది. తెలుగులో రెవరెండ్ ను పూజింపదగిన వాడు అని తప్పుగా తర్జుమా చేశారు. హీబ్రూలో రెవరెండ్ ఉన్న చోట యారే అనే పదం వాడబడింది. దానికి భయంకరమైన లేదా బాగా భయపడదగిన అని అర్థం. ఈ పదం పాత నిబంధనలో మొత్తం 313 సార్లు వాడబడింది. ప్రతి చోట భయం అని తర్జుమా చేసి ఈ ఒక్క చోట పూజనీయుడు అని తప్పుగా తర్జుమా చేశారు. రెవరెండ్ అనే మాటకు భయంకరుడు అని అర్థం. మొదట్లో ఆర్సీఎం వాళ్లే రెవరెండ్ అని పెట్టుకునేవారు, ఇప్పుడు అందరూ పెట్టేసుకుంటున్నారు. మన దేవుడే రెవరెండ్ అని పిలువబడడానికి అర్హుడని నా ఉద్దేశం. దీనికి మీరేమంటారు? సరే, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ నా పేరు ముందు మాత్రం రెవరెండ్ తీయను. ఇంతకాలం రెవరెండ్గా పిలువబడ్డాను, ఇప్పుడు తీసేస్తే చీప్గా కనబడతాను. పాస్టర్ అని పెట్టుకోండి. పాస్టర్ అనేది కామన్, రెవరెండ్ అనేది ఘనంగా ఉంటుంది. రెవరెండ్ మాత్రం నేను తీయలేను, తీయను కూడా. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతతో పిలువబడడం చిన్నతనమా? మనుషులు దేవునికి మాత్రమే సరిపడే బిరుదుని మీకు ఇస్తే ఆ బిరుదుతో పిలువబడడం మాత్రం గొప్పతనమా? అదేంటి పాస్టర్ గారు? అదంతే, దీని గురించి ఇంకెక్కువ మాట్లాడుకో. మాట్లాడకుండా ఎలా ఉండమంటారండి? దేవుడు మహిమని మనిషి దొంగిలించి వచ్చా? స్టీఫెన్, నువ్వు అద్దులు దాటుతున్నావు. క్షమించండి, దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. మా జ్ఞానం దేవుడిదే అంటూ ఒక పక్క చెప్తూ, ఒక పక్క మేము పండితులం అంటూ డాక్టర్లుగా పిలువబడుతుంటే చూడలేక అద్దులు దాటేశాను. క్షమించండి. రెవరెండ్లు, డాక్టర్లు ఇంటి పేర్లుగా మార్చుకుని దేవుని పిలుపును దాచేస్తుంటే తట్టుకోలేక హద్దులు దాటేశాను. క్షమించండి. సేవకులు బాధ్యతల మీద కంటే బిరుదుల మీద దృష్టి పెంచి ఘనతల కోసం ప్రాకులాడుతుంటే భరించలేక హద్దు దాటేశాను. క్షమించండి. పాటలు పాడే తలంతు, వాయిద్యాలు వాయించే తలంతు దేవుడు మాకు ఇచ్చాడని ఒక పక్క చెప్పుకుంటూ నేను సంగీత రత్నని, సాహిత్య రత్నని అని తమ తమ పొగుడుకుంటుంటే సహించలేక అద్దులు దాటేశాను. పిలిచింది, పని చేయించుకునేది, పరిస్థితులను అనుకూలపరిచేది దేవుడు. బిరుదులు, పొగడ్తలు మాత్రం సేవకులవి. తలాంతులు ఇచ్చింది, పాడించింది, పాటలు రాయించింది దేవుడు. చప్పట్లు, సన్మానాలు మాత్రం గాయకులవి, సంగీత దర్శకులవి. సేవ చేస్తున్నప్పుడు పేరు ప్రఖ్యాతులు రావచ్చు, కానీ పేరు ప్రఖ్యాతుల కోసం సేవ చేయకూడదు. అంటే నేను పేరు కోసం సేవ చేస్తానంటావా? అయ్యో, నేను మిమ్మల్ని అనలేదండి. నన్నే అంటున్నావు. చెప్తాను. నిజంగా మిమ్మల్ని అనట్లేదండి. వాళ్ళ జీవితాలు అసలేదన్నావు కదా. ఏ, ఎందుకని? వాళ్ళిద్దరూ చాలా పేదరికం నుండి వచ్చారు. దేవుని కోసం ఎంతో కష్టపడ్డారు. ఎండ, వాన, ఆకలి అని చూడకుండా ప్రయాసపడ్డారు. దేవుడు ఇప్పుడు వాళ్ళకి ఏ లోటు లేకుండా చేశారు. ఈ రోజు దేవుడు వాళ్ళని ఈ స్థితిలో ఉంచితే ఏసీ బోగీలో రిజర్వేషన్లు కావాలా, ఏసీ లాడ్జీలు కావాలా, లాడ్జ్ నుండి మీటింగ్ కి కార్లో తీసుకువెళ్ళాలా? ఎందుకు చేయాలండి ఇవన్నీ? వాళ్ళకి రిజర్వేషన్ అడిగారంటే అర్థం ఉంది. ఏసీ బోగి అడగడం ఏంటి? వాళ్ళు ఉండడానికి ఒక గది అడిగారంటే అర్థం ఉంది. ఏసీ రాజ్ అడగడం ఏంటి? మీటింగ్ కి వెళ్ళడానికి ఒక వాహనం అడిగారంటే అర్థం ఉంది. ఏసీ కార్ అడగడం ఏంటి? దేవాది దేవుడు పరలోక సింహాసనం నుండి పశువుల పాక వరకు తగ్గించుకున్నాడు. కాలి నడకన మండు టెంట్ లో పరిచర్య చేశాడు. రాళ్ల మీద మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. చెక్క పడవ మీద పడుకున్నాడు. గాడిద మీద ప్రయాణం చేశాడు. ఏ ఉంటే అవి తిన్నాడు. ఎక్కడ ఉండాల్సి వస్తే అక్కడ ఉన్నాడు. కానీ ఆ నాయకుడిని ప్రకటించే నేటి సేవకులు అనేకులకు మాత్రం సర్వసుఖాలు కావాలి. డంబాలకి, విలాసాలకి, శరీర సుఖాలకి అలవాటు పడిపోయిన ఇలాంటి వాళ్ళని ఎందుకండి పిలవడం? వాళ్ళ నుండి ఏం మాదిరి నేర్చుకోమంటారు? నేను ఆఫీసులో రోజుకు 10 గంటలు కష్టపడతాను.
కూలి పనికి వెళ్లి రోజంతా కష్టపడే వాళ్ళు మన చర్చిలో ఉన్నారు. మా కష్టార్జితాన్ని వాళ్ళ విలాసానికి ఎందుకు ఇస్తామండి? కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇస్తే మాకు ప్రతిఫలం ఉంటుంది, కానీ ఇలా అతిగా జీవించే వాళ్ళకి ఇస్తే మాకేమొస్తుంది? సేవకుడు అంటే దేనికైనా అడ్జస్ట్ అయ్యే వాళ్ళ ఉండాలి, కానీ అది కావాలి ఇది కావాలని డిమాండ్ చేసే వాళ్ళ ఉండకూడదు కదండి. ప్రతి స్థితిలోనూ సంతృప్తి పడేవాడు సేవకుడు, కానీ తనకు సంతృప్తి కలిగించే స్థితి కోసం ప్రాకులాడేవాడు సేవకుడు కాదండి. వాళ్ళు ఎందుకు వస్తున్నారండి? సేవ చేయడానిక, సుఖపడ్డానిక? రే ఎక్కువ మాట్లాడుకో, అలాంటి వారికి కావాల్సిన సమకూర్చడం మన ధర్మం. సేవకులకు ఇవ్వడం తప్పనో లేదండి, అలా డిమాండ్ చేయడం తప్పంటున్నాను. అలా డిమాండ్ చేసే వాళ్ళకి ఇవ్వడం తప్పంటున్నాను. నీకు ఇష్టం లేకపోతే ఎవడు మానేరా? వాళ్ళ గురించి ఇష్టం మాట్లాడక నువ్వంత నీ వయసు అంత. తప్పును ఖండించడానికి వయసుతో సంబంధం లేదు పాస్టర్ గారు. ఎదుటి వాళ్ళు తప్పుండి ఆ తప్పు మనలో లేకుండా ఉంటే చాలు. మీరు పిలిచిన వాళ్ళిద్దరూ పరిచర్య చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, ఇది ఘోర పాపం. జాన్ జోసెఫ్ గారు డేట్లు కావాలని ఫోన్ చేస్తే వాళ్ళ పిఏ మాట్లాడి రేట్లు చెట్టా విప్పుతాడు. గృహ కూడికి అయితే 10,000, చిన్న మీటింగ్ అయితే 25,000, భారీ బహిరంగ సభ అయితే 50,000, లక్ష రూపాయలు పబ్లిసిటీ. జాన్సన్ గారు అయితే సీడీలో పాడాలంటే 10,000, మీటింగ్ లో పాడాలంటే పాటకింత అని రేట్ చెప్తారు. బహిరంగ సభలు అయితే 3 రోజులకి 30,000, 50,000. ఆశించకుండా చేసేదాన్ని సేవ అంటారు, ఆశించి చేసేదాన్ని వ్యాపారం అంటారు. వీళ్ళ సేవకులా వ్యాపారస్తులా? వీళ్ళు ఖరీదైన జీవితం జీవిస్తూ అందుకు కావాల్సిన డబ్బు కోసం సేవతో వ్యాపారం చేస్తున్నారు. ఇచ్చినంత కనుక తీసుకోవాలి, కానీ ఎంత కావాలి అంత కావాలని డిమాండ్ చేయడం ఏంటండి? వాక్యం చెప్పడం, పాటలు పాడడం దేవుడు ఉచితంగా కృప ద్వారా అనుగ్రహించిన వరాలు. ఉచితంగా ఇవ్వబడింది, ఉచితంగానే ఇవ్వండి అని దేవుడు చెప్తుంటే పాటకింత గంటకింత అనే రేట్లు కట్టి అమ్మడం పాపం అండి. దేవుణ్ణి నమ్ముకుని బ్రతకాలి, కానీ వాక్యమని దేవుణ్ణి నమ్ముకుని బ్రతకూడదండి. ఇదెంత సిగ్గు చేటు! నేను వాక్యం చెప్పాలంటే 5,000, 7,000, 10,000 అంటూ వారి వారి స్థాయిని బట్టి వాక్యాన్ని అమ్ముకుంటే పాస్టర్లు కోకొలరు. నేను ప్రార్థన చేయాలంటే 3,000 అంటారు స్వస్థ వరం కలిగిన ఒక దైవజనుడు. వీళ్ళు ఆత్మవరాలని ఆర్థిక వనరులుగా మార్చేసుకుంటున్నారు. నేను సాక్ష్యం చెప్తే 5,000 అవుతుందంటారు ఒకరు. సాక్షి అని డబ్బు కమ్మేసుకుని సాక్ష్యం లేని జీవితాన్ని గడుపుతున్నారు. టీవీల్లోనూ పోస్టర్లోనూ పదే పదే కనిపించి క్రేజ్ పెంచుకుని నాతో టిఫిన్ చేయాలంటే 5,000, ఫోటో దిగాలంటే 10,000 అంటూ జనాల పిచ్చితో వ్యాపారం చేసే సేవకులు కూడా తయారయ్యారు. పేరుకు సేవ, జరిగేది వ్యాపారం. ఆదిమ సంఘ సేవకులు ఆత్మచేత నడిపించబడ్డారు. ఆత్మ వారిని ఎక్కడికి కొనిపోతే అక్కడికి వెళ్ళేవారు. నేడు కొందరు సేవకులు డబ్బు చేత నడిపించబడుతున్నారు. ఎవరు డబ్బు ఇస్తామంటే వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు. ఇది క్రైస్తవ్యానికి అవమానం. అయినా తప్పు వాళ్ళది కాదండి, మనది. వాక్యాన్ని అమ్ముకునే వాళ్ళని, తలంతులు అమ్ముకునే వాళ్ళని మీటింగ్లకు పిలవడం తప్పు మనది. ఎవరు పిలవడం మానేస్తే అప్పుడు రేట్లు చెట్టాన్ని చింపేసి ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అందుకే నాకు వాళ్ళని పిలవడం ఇష్టం లేదు. నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పుంటే నాకు చెప్పండి, నేను నా అభిప్రాయాలను మార్చుకుంటాను. నీలాంటి చర్చలు ఉండకూడదురా, అందుకేరా నీకు బాప్తి ఇచ్చిన వాళ్ళు నీకు భరించలేక బయటికి గెంటేశారు. ప్రతి ఒక్కరికి పాస్టర్ విమర్శించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లరా పాస్టర్ సమాజంలో విలువ లేకుండా పోయింది. పోరా బయటికి, ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. సేవకులు ఏమన్నా అంటే శాపం వచ్చిపోతావు. పాస్టర్ గారు, నేనేం తప్పు చేశాను చెప్పినట్టు పంపించండి. ఏరా నేను నీకు సంజేసి చెప్పాలా? సంఘం నాది, పోరా బయటికి. నాలో ఏమైనా తప్పుంటే నాకు చెప్పండి పాస్టర్ గారు, నేను మార్చుకుంటాను. రే ఏంటో నీతో మాటలో ఫో. రే మోజెస్, వీడితో తిరక్కు, మాట్లాడుకో. మాట్లాడినట్టు తెలిస్తే నువ్వు కూడా పోతావు. నన్ను ఎదిరించే వాడితే తిరుగుతున్నావు, నేను ఏమనాలరా? నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి వీడితో కనిపించినా మాట్లాడినా నా చెచ్చిమంటు కూడా ఎక్కడే ఉన్నావు. పండురా బయటికి. చర్చి మీద చర్చి కట్టేటప్పుడు ఇది మనదే అన్నారు. మేము కష్టపడ్డాం, కష్టార్జితం ఇచ్చాం. మీటింగ్స్ పెట్టేటప్పుడు ఈ చర్చి మనదే అన్నారు. అర్ధరాత్రి వాల్ పోస్టులు అంటించి పరిచర్య చేశాం. ఏదైనా గొడవలు వస్తే చర్చి మనది అన్నారు. అందరం కలిసి పోరాడి గొడవలు పరిష్కరించాం. ఈరోజు మీ తప్పులు నెత్తి చూపితే చర్చి మీది అంటున్నారు. ఇదేం న్యాయం పాస్టర్ గారు? అవసరమైతే చర్చి మనది అంటున్నారు, మీ పొరపాట్లను నెత్తి చూపితే చర్చి మాది అంటూ బయటికి గెంటేస్తున్నారు. ఏంట్రా ఎదురిస్తున్నావు? విడితో తిరిగి నువ్వు కూడా చెడిపోయావా? పోరా, నువ్వు కూడా పో. ఎందుకు పోవాలండి? మేమేం తప్పు చేసామో చెప్పండి. ఎవడైనా త్రాగినా, ధనాపేక్ష కలిగిన వాడుగా ఉన్నా, వ్యభిచరించినా సంఘం నుండి వెలివేయమని బైబిల్లో ఉంది.
మేమేం తప్పు చేసామని పంపిస్తున్నారో చెప్పండి. రాగే వాళ్ళ సంఘంలో ఉన్నారు, వాళ్ళని పంపించడం లేదు. ఎగ్చరిస్తున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళు ఉన్నారు, బ్రాండీ షాపులు నడుపుతూ దుర్వ్యాపారం చేస్తున్న వాళ్ళు సంఘంలో ఉన్నారు. వీళ్ళందరూ మన సంఘంలో ఉన్నారు. మీరు వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చారు, ప్రభు బలిలో పాలు పంపులు ఇస్తున్నారు, వాళ్ళ సంఘంలో పదవులు కలిగి ఉన్నారు. వాళ్ళని ఎందుకు పంపలేదు? మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు చెప్పండి పాస్టర్ గారు. నీకు సంజాతి చెప్పవలసిన అవసరం నాకు లేదు, నీకు సంజాతి చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేను మెడబెట్టుకుని బయటికి గంటేకి ముందు మీరు ఇక్కడ చెల్లిపోండి. నేను మెడబెట్టుకుని బయటికి గంటేకి ముందు మీరు ఇక్కడ చెల్లిపోండి. పోండ్రా 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 పోండ్రా. ఇప్పుడు ఏం చేద్దాంరా? మనం చేసింది కరెక్టేనంటావా? ఎక్కడో దుర్బోధలు జరుగుతున్నాయి, ఎవరో సేవతో వ్యాపారం చేస్తున్నారు. మన పాస్టర్ గారు రాజకీయాల్లో కలగ తీసుకుంటున్నారు, మన పాస్టర్ గారు జీవపడమ్మ కలిగి ఉన్నారు, మన సంఘ పెద్ద కరెక్ట్గా లేరు. సరే, కానీ వీటితో నీకు నాకు సంబంధం ఏంటి? మనం ఎందుకు కలగ చేసుకోవాలి? మనం తప్పు చేసామంటావా? మీ ఇంట్లో ఎవరికైనా ప్రమాదం జరిగితే స్పందిస్తావా? మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే వెళ్ళి అడ్డుకుంటావా? మనమంతా దేవుని ఇల్లురా, సార్వత్రిక సంఘం అంతా దేవుని ఇల్లు. మనం ఆ ఇంట్లో సభ్యులం. ఆ ఇంట్లో దుర్బోధల వల్ల పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ ఇంట్లో దుర్వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆ ఇంట్లో పాపానికి బానిసలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన తన ఇంట్లో ఏదైతే ఉండకూడదనుకున్నాడో అవన్నీ వచ్చేసారా? ఎక్కడో ఎవరికో ఏదో జరిగింది, మనకేంటి సంబంధం అన్నావు? మన పాస్టర్ గారు, సంఘ పెద్ద గారు, ఇతర సంఘ సేవకులు, విశ్వాసులు, వీళ్ళంతా మన కుటుంబంరా, నా కుటుంబంరా. వాళ్ళని బాగు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, వాళ్ళని హెచ్చరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదే బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. మన ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే స్పందిస్తాం. అదే దేవుని లేని సంఘంలో ఎన్ని సమస్యలు తలెత్తినా మనకెందుకు అంటాం? ఆ ఇంట్లో ఒక సభ్యునిగా నేను ఇప్పుడు స్పందించాను రా. నేను స్పందించకపోతే తప్పురా, స్పందిస్తే తప్పు కాదు. సారీరా, మనం చేసింది కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకో చర్చికి వెళ్దాంరా. మళ్ళీ తిట్లు తిన్నాను కా? సరే, ఎవరిని అవమానించాలని కానీ బాధపరచాలని కానీ మా ఉద్దేశం కాదు. ఒకవేళ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మేము ఎవరినైనా బాధపరిస్తే దయచేసి క్షమించండి. ఒకసారి మీ సొంత ఉద్దేశాల్ని, ఇష్టాన్ని పక్కన పెట్టి మేము చెప్పిన విషయాల గురించి వాక్యానుసారంగా ఆలోచించండి. ఇప్పటికే చాలా ఆలస్యం చేస్తాం, సంఘానికి తీరని నష్టాన్ని చేకూర్చాం, నేటికైనా మేల్కొన్నాం. వందనాలు.